హలో, కథాసుధకి స్వాగతం. ఇవాళ కథాసుధలో తెలివితేటలతో సమయస్ఫూర్తితో మనకి ఎదురయ్యే చిన్న చిన్న సమస్యల నుంచి తెలివిగా ఎలా బయటపడచ్చో ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. ఇది చాలా పాతకాలం నాటి కథ, అంటే మన అమ్మమ్మలు వాళ్ళమ్మమ్మలు చెప్పుకునేవాళ్ళు అన్నమాట. సరదాగా ఉంటుంది, విందామా మరి. అనగనగనగనగనగనగనగనగా ఒక పెద్ద అడవి ఉంది. ఆ అడవికి పక్కన ఒక పల్లెటూరులో ఒక బామ్మ ఉంటూ ఉండేది. ఆ బామ్మ ఒక్కతే కాలక్షేపం చేస్తూ ఉండేది. ఆ బామ్మకి ఒక కూతురు ఉంది. ఆ కూతురు అడవికి అవతల పక్కన ఉండే వేరే ఊర్లో తన భర్తతోనూ పిల్లలతోనూ కలిసి ఉంటూ ఉండేది. ఈ బామ్మకి ఎప్పుడైనా వాళ్ళ అమ్మాయిని చూడాలనిపించినా, మనవలతో మనవరాలతో ఆడుకోవాలనిపించినా, చకచక మూటా ముల్లే సర్దేసుకుని అడవిలో టిక్ 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 నడుచుకుంటూ వాళ్ళ అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోయి కొన్ని రోజులుండి హాయిగా మంచిగా రోజులు గడిపి మళ్ళీ తన ఇంటికి వచ్చేస్తూ ఉండేది. ఒకసారి బామ్మకి వాళ్ళ అమ్మాయిని చూసి చాలా రోజులైందనిపించింది. అయ్యో, మా అమ్మాయిని చూసి చాలా రోజులైంది, ఎందుకో మా అమ్మాయిని చూడాలనిపిస్తోంది, ఒకసారి వెళ్ళొస్తే పోలా అని మనసులో అనుకొని మూటా ముల్లే సర్దుకొని చకచక చకచక అడవిలో నడుచుకుంటూ వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఇంటి వైపు వెళ్తోంది. అడవిలో బామ్మ నడుస్తూ నడుస్తూ ఉంటే దూరం నుంచి ఒక నక్క చూసింది. నక్క చూసి, ఆహా, భలే మనిషి మాంసం దొరికింది, ముసల్లి భలే ఉంది, పరిగెట్టని కూడా పరిగెట్టలేదు, దీన్ని తినేద్దాం అని చెప్పి బామ్మ మీద దూకపోయింది. అప్పుడు బామ్మ, ఆగు నక్క, నేను చెప్పే నాలుగు మాటలు విను. నేను అడవికి అవతల వైపున ఉండే మా అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళుతున్నాను. మా అమ్మాయి నన్ను ఏ పని చెయ్యనివ్వకుండా మూడు పూటల మంచి ఆహారం పెట్టి ఎంతో ప్రేమగా చూసుకుంటుంది. ఏ పని చెయ్యను కాబట్టి బాగా ఒళ్ళు చేస్తాను. ఈ ఒక్క నెల రోజులు నన్ను వదిలావంటే నేను మా అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి మా అమ్మాయి పెట్టే మంచి ఆహారం తీసుకొని ఈ కొన్ని రోజులు కాలక్షేపం చేసి మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు బాగా బలిష్టంగా మారతాను. అప్పుడు నువ్వు నన్ను తినొచ్చు కావాలంటే. లేదు, ఇప్పుడే తింటాను అంటావా? చూసావుగా ఎలా ఉన్నానో, బక్క చిక్కిపోయి ఏమాత్రం రుచిగా ఉండను, మరి నువ్వే ఆలోచించుకో అంది తెలివిగా. అప్పుడు నక్క ఆలోచనల్లో పడింది. ఏమిటి బామ్మ ఇలా అంటుంది, మాటలు నమ్మొచ్చా, విడిచిపెట్టచ్చా? విడిచిపెడితే పోయిందే ఉందిలే, నిజంగానే సన్నగా ఉంది, ఇప్పుడు తింటే రుచి మాట దేవుడు ఎరుగు, నాకు పళ్ళు కూడా నొప్పులు పుడతాయి, ఈమె ఎముకల్ని కొరకలేక, కాబట్టి బెదిరించి వదిలేద్దాం అని మనసులో అనుకొని, సరే అయితే వదిలిపెట్టానని బ్రతికిపోవచ్చని దొంగ వేషాలు వేయకు, వచ్చేటప్పుడు నేను నిన్ను పట్టుకు తీరుతాను, నిన్ను తిని తీరుతాను, వెర్రి వెర్రి వేషాలు వేసి తప్పించుకుపోవాలని చూసావో జాగ్రత్త అని బెదిరించి బామ్మను వదిలేసింది. బామ్మ బ్రతికానురా భగవంతుడా అనుకుంటూ మళ్ళీ అడవిలో చకచకా నడుస్తోంది. సగం దూరం వచ్చేటప్పటికీ ఒక తోడేలు బామ్మను చూసింది. నక్కలాగే తోడేలు కూడా బామ్మను తిందామని బామ్మ మీద దూకబోయింది. అప్పుడు బామ్మ, ఆగు తోడేలు, నేను చెప్పే నాలుగు మాటలు విను, కావాలంటే అప్పుడే నన్ను తినచ్చులే. నేను అడవికి అవతల వైపున ఉండే మా అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళుతున్నాను. మా అమ్మాయి నన్ను ఏ పని చేయనివ్వకుండా చాలా ప్రేమగా చూసుకొని మంచి ఆహారం పెడుతుంది, కాబట్టి నేను బాగా ఒళ్ళు చేస్తాను. ఒక్క నెల రోజులు నన్ను విడిచిపెట్టావంటే, కావాలంటే వచ్చేటప్పుడు అప్పుడే నువ్వు నన్ను తినొచ్చు. లేదు, ఇప్పుడే తింటానంటావు, చూసావుగా ఎలా ఉన్నానో, బక్క చిక్కిపోయి అస్సలు ఏమాత్రం రుచిగా ఉండను, మరి నువ్వే ఆలోచించుకో అంది. అప్పుడు తోడేలు కూడా మళ్ళీ ఆలోచనల్లో పడింది. ఏంటి బామ్మ ఇట్లా అంటోంది, నమ్మి విడిచిపెట్టచ్చా అని మనసులో అనుకొని, సరే అయితే
నిన్ను విడిచిపెడుతున్నాను, కానీ వెళ్ళేటప్పుడు నిన్ను పట్టుకొని నిన్ను తిని తీరుతాను. పిచ్చి పిచ్చి వేషాలేసి నా నుంచి తప్పించుకుపోవాలని చూసావో, నేను నీ ప్రాణాలు తీస్తాను. అర్థమైంది కదా, వెళ్ళు అని తోడేలు కూడా బెదిరించి వామను వదిలిపెట్టేసింది. వామ మళ్ళీ బతికానరా భగవంతుడా అనుకొని మళ్ళీ చకచక నడవడం మొదలుపెట్టింది. ఇంకొంచెం దూరం వచ్చేటప్పటికి ఒక చిరుతపులి బామ్మను చూసింది. బామ్మను చూసి మీద పడి తినబోయింది. అప్పుడు బామ్మ, ఆగు చిరుతపులి ఆగు, నేను చెప్పే మాట విను, నేను ఇదిగో అడవికి ఆ పక్కన ఉండే మా అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళుతున్నాను. ఒక నెల రోజులు మా అమ్మాయి దగ్గర ఉండి మళ్ళీ ఇదే దారిలో వెనక్కి నా ఇంటికి వెళతాను. మా అమ్మాయి నాకు మంచి ఆహారం పెట్టి ఏ పని చెయ్యనివ్వకుండా ప్రేమగా చూసుకుంటుంది, అందుకని బాగా ఒళ్ళు చేస్తాను. కాబట్టి ఆ వచ్చేటప్పుడు నువ్వు తిన్నావనుకో, నీకు మంచి ఆహారంగా మారుతాను. లేదు ఇప్పుడే తింటాను అంటావా, చూసావుగా ఎలా ఉన్నానో సన్నగా, ఏ మాత్రం నీకు కడుపు నిండదు, మరి నువ్వే ఆలోచించుకో అంది ధైర్యంగా తెలివిగా. అప్పుడు చిరుతపులి ఆలోచనల్లో పడింది. ఏంటి బామ్మ ఇలా అంటోంది, నిజంగానే చాలా సన్నగా ఉంది, ఇప్పుడు తింటే ఏం బాగుంటుంది, అదే ఒక నెల రోజులు కానీ ఆగి తిన్నాననుకో, అబ్బా ఊహించుకుంటేనే ఇప్పుడే నోట్లో నీరు వచ్చేస్తుంది, ఎంత రుచిగా ఉంటుందో, ఆగితే పోలా అని మనసులో అనుకొని, సరే బామ్మ నీ మాట నమ్మి నిన్ను విడిచిపెడుతున్నాను, నువ్వు నా కన్ను గప్పి పారిపోదామని చూసావో ఖబర్దార్, నిన్నిప్పుడే చంపేస్తాను, వచ్చేటప్పుడు నేను నిన్ను తింటాను, వెళ్ళు అంది కోపంగా. అప్పుడు బామ్మ మళ్ళీ బ్రతికాన్రా బాబు అనుకొని గబగబా గబగబా వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఇంటి వైపు నడుచుకుంటూ వెళ్ళిపోయింది. వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి హాయిగా నెల రోజులు ఏ చీకు చింత లేకుండా హాయిగా ఆనందంగా గడిపేసింది. మనవలతో మనవరాలతో ఆడుకుంది, వాళ్ళ అమ్మాయితో బోల్డ్ కబుర్లు చెప్పుకుంది, ఆ పురాణ కాలక్షేపం ఈ పురాణ కాలక్షేపం చూసింది. అంతా అయిపోయాక నెల రోజులు కావస్తుంటే అప్పుడు గుర్తొచ్చింది బామ్మకి ఈ నక్క తోడేలు పులి గురించి. అప్పుడు వాళ్ళ అమ్మాయి దగ్గరికి వెళ్ళి, ఒసే అమ్మాయి నీకు చెప్పడం మర్చిపోయాను, నేను మన ఇంటి దగ్గర బయలుదేరి ఇటు వస్తూ ఉంటే అడవిలో ఒక నక్క తోడేలు ఒక చిరుతపులి నన్ను తిందామని చూడపోతే అప్పటికప్పుడు వాటికి ఏదో చెప్పి తప్పించుకొని వచ్చాను, ఇప్పుడు నేను ఎలా వెళ్ళేది నా ఇంటికి అంది. ఆ బామ్మ వాళ్ళ అమ్మాయి బాగా తెలివైందనమాట. అప్పుడు ఆ అమ్మాయి ఒక మంచి ఆలోచన చేసింది. ఆలోచన చేసి ఒక పెద్ద డప్పు తయారు చేయించింది. డప్పు తయారు చేయించి వాళ్ళ అమ్మ దగ్గర తీసుకొచ్చి, అమ్మ నువ్వు ఈ డప్పు లోపల కూర్చున్నావంటే నేను పైన గట్టిగా మళ్ళీ ఇది వేసేసి నిన్ను లోపల పెట్టి మూత వేసేస్తాను, నువ్వు ఈ లోపల కూర్చుని దొర్లుకుంటూ వెళ్ళవే డప్పు, ఇంటికి చేరవే డప్పు అని అంటూ ఉన్నావంటే ఈ డప్పు దొర్లుకుంటూ దొర్లుకుంటూ నేను ఇంటి దగ్గరికి తీసుకెళ్తుంది, నువ్వు క్షేమంగా ఇంటికి వెళ్ళిపోవచ్చు సరేనా అంది. అప్పుడు ఆ బామ్మ సరే సరే అని చెప్పి గబగబా వెళ్ళి ఆ డప్పు లోపల కూర్చుంది. అప్పుడు వాళ్ళ అమ్మాయి డప్పు మీద తోలు గట్టిగా కప్పేసి గట్టిగా కట్టేసి డప్పుని వదిలిపెట్టింది. లోపల బామ్మ దొర్లుకుంటూ వెళ్ళవే డప్పు, ఇంటికి చేరవే డప్పు అంది. అంతే ఆ డప్పు దొర్లడం ప్రారంభించింది అనమాట. దొర్లుకుంటూ 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 అడవిలో వెళ్తోంది. కొంచెం అది ఆగిపోతున్నప్పుడల్లా లోపల నుంచి బామ్మ దొర్లుకుంటూ వెళ్ళవే డప్పు, ఇంటికి చేరవే డప్పు, దొర్లుకుంటూ వెళ్ళవే డప్పు, ఇంటికి చేరవే డప్పు అని అంటూ ఉండేది. సరే ఇది అడవిలో ఈ డప్పు దొర్లుకుంటూ దొర్లుకుంటూ వెళ్తూ ఉంటే ఆ చెట్లు ఈ చెట్లు తగిలి రకరకాల వింత వింత శబ్దాలు వస్తున్నాయి.
ఆ శబ్దాలు భలే కొంచెం భయంకరంగా ఉన్నాయన్నమాట. అది దొర్లుకుంటూ వెళ్తూ ఉంటే చిరుత పులికి ఆ శబ్దం వినిపించింది. బాబోయ్, ఇదేదో కొత్త జంతువులా ఉంది, వింతైన శబ్దం చేస్తోంది, ఏమిటో పారిపోదాం పద అని చెప్పి అక్కడి నుంచి పారిపోయిందనమాట. మళ్ళీ లోపల కూర్చున్న బామ్మ ఇదంతా వింది. విని నవ్వుకుని, దొర్లుకుంటూ వెళ్ళవే డప్పు, ఇంటికి చేరవే డప్పు అంది మెల్లగా. మళ్ళీ ఆ డప్పు దొర్లుకుంటూ వెళ్తోంది. వెళ్తూ ఉంటే తోడేలుండే స్థలం దగ్గరికి వచ్చిందనమాట. ఇప్పుడు ఆ తోడేలుకి కూడా ఈ రాపిడి ఆ రాపిడి శబ్దాలు వినిపించి, బాబోయ్, ఏదో అయిపోయింది, అడవికి ఏదో వచ్చేసింది, వేరే కొత్త జంతువు, పారిపోదాం ఇక్కడి నుంచి అని చెప్పి అక్కడి నుంచి పారిపోయింది. లోపల కూర్చున్న బామ్మ నవ్వుకుంటూ దొర్లుకుంటూ వెళ్ళవే డప్పు, ఇంటికి చేరవే డప్పు అని అనుకుంటూ మళ్ళీ దొర్లుకుంటూ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతూ ఉంటే నక్క ఈ శబ్దాలు వింది. విని నక్క కొంచెం జిత్తులు మారి నక్క కదా, బాగా తెలివితేటలు ఎక్కువ. అది, ఈ శబ్దం నేను ఎప్పుడు అడవిలో వినలేదే, ఏమిటి ఇదేదో కొత్తగా ఉంది, ఏదైనా కొత్త జంతువా ఏమిటి, కొంప తీసి అని అనుకుంది. అప్పుడు బామ్మ నక్క కూడా ఇట్లా అనుకుంటాం విని, ఓహో నక్క కూడా పారిపోతోందిలే అనుకొని మళ్ళీ డప్పు ఆగిపోవడంతో దొర్లుకుంటూ వెళ్ళవే డప్పు, ఇంటికి చేరవే డప్పు అంటోంది. అప్పుడు నక్క గొంతు గుర్తుపట్టేసింది. గుర్తుపట్టేసి, ఓహో ఈ బామ్మ తప్పించుకు పారిపోవాలని చూస్తోంది ఈ డప్పులో అని చెప్పి గభాలెళ్ళి ఆ డప్పు మీద ధామని కాళ్ళతో గట్టిగా కొట్టింది. కొట్టేటప్పటికి బామ్మ ధవాలమని బయటపడిపోయింది. బయటపడిపోతే అప్పుడు నక్క, ఓహో బామ్మ ఏంటి తప్పించు పోవాలని చూస్తున్నావా, నిన్ను వదిలిపెట్టింది ఎందుకేనా, చెప్పానుగా నా దగ్గర నీ ఎత్తులు పారవని, నిన్ను చంపి తింటానని అని దూకపోయింది బామ్మ మీదకి. అప్పుడు బామ్మ, ఆగు నక్క, ఒక్క నిమిషం ఆగవే, బాగా దాహంగా ఉంది, కొంచెం ఒక గుక్కెడు మంచి నీళ్లు తాగనీయవే, తాగాక అప్పుడు నువ్వు తీరిగ్గా తిందుగానివి అంది. సరే అని చెప్పి నక్క నెల రోజులు ఆగాను, ఇంకా 5 నిమిషాలు ఆగలేనా, సరే పద నేను కూడా వస్తా చెరువు దగ్గరికి, నువ్వు మంచినీళ్ళు తాగగానే నేను నిన్ను చంపి తింటాను, పద పద అని చెప్పి చెరువు దగ్గర తీసుకెళ్ళింది. బామ్మ చెరువులో నీళ్ళన్నీ అని ఏకధాటిగా కడుపు నిండా తాగేసింది. తాగేసి బయటకు వచ్చి అని నక్క మొహం మీద విసురుగా నీళ్ళన్నీ కొట్టింది. ఆ నక్క కళ్ళు తుడుచుకొని చూసే లోపల బామ్మ పరుగుని వెళ్ళిపోయి తన ఇంట్లోకి చేరిపోయి ఢామని తలుపేసేసుకుంది. తలుపేసేసుకొని హాయిగా, భలే ఉందే డప్పు, భలే ఉంది పాట అనుకుంటూ దొర్లుకుంటూ వెళ్ళవే డప్పు, ఇంటికి చేరవే డప్పు అని పాడుకుంటూ హాయిగా వంట చేసుకోవడంలో మునిగిపోయింది. అలా బామ్మ తెలివితేటలతో సమయస్ఫూర్తితో తనకు ఎదురైన సమస్య నుంచి బయటపడింది.